సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్, భారత్ రైస్ వచ్చేసాయి. అవును, భారత్ రైస్ 29 రూపాయలకి కిలో బియ్యం. వచ్చే వారం నుంచి భారత్ రైస్ విక్రయాలు బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో 29 రూపాయలు చొప్పున అమ్మకాలు చేపట్టనుంది. వచ్చే వారం నుంచి విక్రయాలు అయితే ప్రారంభిస్తున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ అయితే తెలియజేసింది. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ మధ్యతరగతి వారికి ఊరటనిచ్చే విషయంగా విధంగా తీసుకొచ్చారన్నమాట. బియ్యం ఎగుమతులపై కూడా నిషేధం విధించినప్పటికీ ధరలను 15% మేర పెరిగాయని చెప్పేసి అన్నారు. అందుకే ఏం చేశారంటే, భారత్ రైస్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే కేంద్రీయ బండార్ రిటైల్ కేంద్రాల్లో బియ్యాన్ని అయితే విక్రయిస్తామని చెప్పడం జరిగింది. ఈ కామర్స్ వేదికగా కూడా భారత్ రైస్ ఇక్కడ లభిస్తుందన్నారు. అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా 5 కేజీలు 10 కేజీల బ్యాగుల్లో భారత్ రైస్ అందుబాటులో ఉంటుందని చోప్రా తెలిపారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని అయితే విక్రయించాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే భారత గోధుమ పిండి కిలో 27.5 చొప్పున, దాల్ శనగపప్పు 60 రూపాయల చొప్పున కూడా కేంద్రం విక్రయిస్తుందని చెప్పేసి చెప్పారన్నమాట. సో అదేవిధంగా బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారంటూ వస్తున్న వార్తలపై చోప్రా స్పందించారు. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతూ ఉంటుందని చెప్పారన్నమాట. సో మొత్తంగా అలాగే రిటైలర్లు, హోల్సేలర్లు, ప్రొఫెసర్లు, ప్రతి శుక్రవారం కూడా స్టాక్ వివరాలు మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కూడా చెప్పారు. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే భారత్ రైస్ అందుబాటులోకి వచ్చింది. కిలో 29 రూపాయలు మాత్రమే అనమాట. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరకవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలోనైతే విక్రయిస్తారనమాట మనకి చూసుకున్నట్లయితేనే. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం.